నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. సో బీఆర్ఎస్ కు వరుసగా షాక్లు తగులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలోకి. ఇక మరో ఎమ్మెల్యే పటాన్ చెరుకు సంబంధించినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఇటు బీజేపీ పార్టీలో చేరేందుకు ఆయన మొత్తం కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అనుచరులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేసి చాలా వార్తలు వచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గూడెం మహిపాల్ రెడ్డి ప్రయత్నించారనేది ఒక వాదన. ప్రయత్నించడమే కాదు, ఆయన చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి వరకు వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీకి వస్తానంటూ కూడా చెప్పారు. కాకపోతే రేవంత్ రెడ్డి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, రండి అంటూ కూడా ఒక ఆహ్వానం అయితే ఇచ్చారు. అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే స్థానికంగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డితో విభేదించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో మనం చూసుకోవచ్చు. కాట శ్రీనివాస్ కానివ్వండి, అదేవిధంగా నీలం మధు ముదిరాజ్ కానివ్వండి. సో అట్లనే ఇక్కడ చాలామంది స్థానిక నేతల నుండి వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే ఇప్పుడు దామోదర్ రాజనరసింహ కూడా ఈ గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీలో తీసుకోవాలంటే ఆయన కూడా చాలా వరకు విభేదించినటువంటి పరిస్థితి కనిపించింది. స్థానికంగా ఉన్నటువంటి నేతల నుంచి ఒక అసమ్మతి స్వరం వినిపించడంతో ఆ నిర్ణయాన్ని కొంత ఇక డిలే పెట్టిరు. ఎట్లాంటి సమాధానం కూడా గూడెం మహిపాల్ రెడ్డికి ఇవ్వని పక్షంలో మొన్న రీసెంట్గా చూసుకుంటే ఈడీ దాడులు జరిగినాయి. గూడెం మహిపాల్ రెడ్డి ఇంటి పైన ఈడీ దాడులు జరిగినాయి. సో 300 కోట్లకు సంబంధించిన విలువైన పత్రాలను ఈడీ తీసుకుంది, జప్తు చేసింది. అలాగే ఆయన కొనుక్కున్నటువంటి కార్ను కూడా జప్తు చేసింది ఈడీ. ఈ 300 కోట్లు ఎక్కడివి, ఏం కథ అనేసి ఆరాధిస్తూ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితిగా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడి వరకు ఈడీ దాడుల వరకు ఓకే, కానీ ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను ఆయన అక్రమ అవినీతి చిట్టాను ఒకసారి మనం చూసుకున్నట్టయితే కూడా అక్రమ మైనింగ్, శాండ్ మైనింగ్ ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా పార్ట్నర్షిప్. అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉంటారు. అక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి, చాలా చిన్న నుంచి పెద్ద తరహా పరిశ్రమలు ప్రతి ఒక్కటి కూడా పటాన్చెరులో ఉంటుంది కాబట్టి. సో పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో కొంత స్థానిక ఎమ్మెల్యేలకు సర్పంచ్లకు ముట్టయెప్తూ ఉంటారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుండి తమకు ఎట్లాంటి విధాలైనా కానీ ఇబ్బందులు తలెత్తకూడదనేసి వాళ్ళు స్థానిక ఎమ్మెల్యేలను కొంత సపోర్ట్ కోసం అట్లా డబ్బులు ఇచ్చి సో మరి వాళ్ళ సపోర్ట్ని అయితే తీసుకుంటారు. సో ఇట్లా చాలామంది నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి గూడెం మహిపాల్ రెడ్డికి. చాలా వేల కోట్ల ఆస్తులకు ఆయన పడగలెత్తినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏంటంటే గూడెం మహిపాల్ రెడ్డికి ఇప్పుడు చాలా క్రషర్స్ ఉన్నాయి, 39 క్రషర్లు ఉన్నాయి. సో ఆ క్రషర్లు ఎంత అక్రమంగా ఆ క్రషర్లను వినియోగిస్తారంటే కూడా అర్ధరాత్రి చెవులు చిల్లు పడే విధంగా కూడా సౌండ్లు వస్తూ ఉంటాయి. సో గుట్టలను తవ్వే పని, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా, ఇవన్నిట్లో కూడా తప్పనిసరిగా గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు. సో ఈయన అక్రమాలను, ఈయనకున్నటువంటి ఈయన చేసే గలీజ్ దందాలను, ఈయన చేసేటటువంటి అవినీతి చర్యలను కప్పిపుచ్చుకోవాలంటే ఇటు బీఆర్ఎస్కి ఏమో అధికారం లేకపోయే, ఇటు కాంగ్రెస్ ఏమో ముప్పెట దాడి చేస్తుందాయి. బీఆర్ఎస్లో ఉంటే ఎట్లయినా ముప్పే తనకు ఆపద తప్పదనేసి భావించినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఇటు బీజేపీ పార్టీ యొక్క శరణు వేడుకుంటా ఉన్నాడు. సో బీజేపీ పార్టీని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉంది తెలంగాణలో. సో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఎట్లనైతే 8 స్థానాలు వచ్చాయో, అధికారంలో లేనటువంటి తెలంగాణలో ఏదైతే 3rd ప్లేస్లో బీజేపీ ఉంటుందని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి 8 స్థానాలు ఎట్లా వచ్చినాయో బీజేపీకి కూడా అట్లనే 8 స్థానాలు వచ్చినట్టే అంత బలంగా తయారవుతుంది రాబోయేది బీజేపీయే. అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఇప్పటి నుండి గట్టిగా వర్క్ చేస్తే బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న చర్చ అయితే సర్వత్రా నడుస్తూ ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మొన్న ఎంపీ స్థానాల్లో కీలక నేతలు ఎన్నికైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ కిషన్ రెడ్డి కూడా మళ్ళీ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయన బొగ్గు గనుల శాఖను అప్పగించడం జరిగింది. సో బొగ్గు గనుల శాఖను ఆయన ఆ ఛార్జ్ తీసుకున్న తర్వాత, సో బొగ్గు గనులకు సంబంధించి కూడా గనులు అంటే ఇసుక తవ్వకాలు కానివ్వండి, సో కొండలు గుట్టలు పగలగొట్టడం కానివ్వండి, సో ఇట్లా అక్రమంగా మైనింగ్ యథేచ్ఛగా చేసుకోవచ్చు, కేంద్ర మంత్రి సపోర్టే నాకు ఉంటుందనేసి భావించిండో ఏమో మరి మహిపాల్ రెడ్డి.
సో ఇట్లా చాలా వరకు రాష్ట్రంలో కిషన్ రెడ్డి అండదండలు ఉంటాయి. నేను ఏం చేసినా నా మీద ఈడీ దాడులు, ఈడీ కేసులు ఫైల్ కావు, సో సిబిఐ నా వరకు రాదు, ఎట్లాంటి ఎంక్వైరీలో కూడా నా భాగస్వామ్యం ఉండదు, నన్ను ఎవరు కూడా అంతగా టార్గెట్ చేయరనేసి ఒక భావనలోకి వచ్చినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులను కూర్చోబెట్టుకొని ఇక బీఆర్ఎస్కు పుట్టగతులు లేవు, ఎట్లన్నా మనం చేరాలి, బీజేపీలోకి వెళ్ళాలి, నాతో పాటు మీరు కూడా కలిసి రండి అనేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో అట్లనే గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కడే కాదు, సో ఆయన అంటే ఆయన ఇట్లా పొలిటికల్గా ఆయన ఉన్నాడు ఒక ఎమ్మెల్యేగా పేరుకు మాత్రమే, కానీ ఆయన వెనకాల అక్రమాలు చేసేదన్నీ కూడా అంటే హత్యల స్థాయి వరకు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సొంత తమ్ముడైనటువంటి మధుసూదన్ రెడ్డి. సో ఆయన మొన్ననే అరెస్ట్ అయ్యిండు, 15 రోజులు కూడా అటు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. మైనింగ్ కేసుల్లో అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి కూడా ఆయన అరెస్ట్ చేశారు. అట్లనే 39 క్రషర్లను నడుపుతూ ఉన్నారు ఇస్నాపూర్ అవతల. సో ఇట్లా చాలా వరకు కూడా వాళ్ళు చేసేటటువంటి అక్రమాలు, వాళ్ళు చేసేటటువంటి దందాలకు ఎవరు అడ్డుపడకూడదు. ఇప్పుడైతే ఎట్లన్నా అధికారం లేదు బీఆర్ఎస్కి, కాబట్టి బీజేపీలో చేరినట్టయితే అటు కేంద్రం సపోర్ట్ ఉంటుంది, కేంద్ర మంత్రుల సపోర్ట్ ఉంటుంది, మరోవైపు తన సొంత నియోజకవర్గమైనటువంటి పటాన్చెరు ఇటు మెదక్ ఎంపీగా కూడా రఘునందన్ రావు ఉన్నాడు కాబట్టి, సో బీజేపీ క్యాడర్ని ఇంకా కొంత బలోపేతం చేసుకొని ఇప్పటికీ బీజేపీకి అక్కడ కొంత క్యాడర్ ఉందనుకోండి, సో ఇట్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ బలోపేతం అయితే తమకు కూడా సముచిత స్థానం ఉంటుంది, తర్వాత నెక్స్ట్ టికెట్ కూడా బీజేపీ నుంచి పొందొచ్చు అనేసి ఒక ఉద్దేశంతో గూడెం మహిపాల్ రెడ్డి అయితే బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపో మాపో తప్పనిసరిగా బీజేపీ కండువా కప్పుకుంటారు అటు మోడీ సమక్షంలో, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇప్పటికే సంప్రదింపులు కూడా చేశారు గూడెం మహిపాల్ రెడ్డి అనేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఆయన రేపో మాపో 100% బీజేపీలో చేరుతారు. సో దీంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. సో గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కడే కాదు, ఇప్పటికే కాంగ్రెస్లోకి 5 ఎమ్మెల్యేలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా ఒక 10 నుంచి 20 మందిని తీసుకోవాలనేసి ఆలోచనలో అయితే బీజేపీ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కొంత గ్రౌండ్గా మంచిగా కొంత బలోపేతం చేసుకోవాలన్నట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలను కనుక తీసుకున్నట్టయితే వాళ్ళ వెంట వచ్చేటటువంటి క్యాడర్ అంతా కూడా మూకుమ్మడిగా బీజేపీలోకి చేరిపోతున్నటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి, సో ఎమ్మెల్యేలను అయితే టార్గెట్ చేశారు. సో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే బీజేపీలోకి వస్తామనేసి సంప్రదింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి.